ఉదయ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గణంగా దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు కోటెత్తిన భక్తులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు సోమేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరిన అరవి యాదవ కుటుంబాలు ఈ నెల 25న ప్రకాశం జిల్లాకు చేరుకోనన్న ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర విజయవంతం చేయాలని కోరిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు చుండి శ్యామ్ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం దోమపానం సేవించే వారికి హెచ్చరిక జారీ చేసిన పోలీసులు అట్టి వారికి జరిమానాలు విధిస్తామని తెలిపిన పొదిలి ఎస్ఐ వెంకట సైదులు దసరా శరణ నవరాత్రుల సందర్భంగా వెలువెత్తిన ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ వివిధ ఆలయాల్లో అమ్మవార్లు వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శైవ వైష్ణవ ఆలయాల్లో ఆయా ఆచారాలకు అనుగుణంగా అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలు గావిస్తూ ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు చేపట్టారు సాయంత్రం ఆలయ ప్రాంగణాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉభయదాతలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చిన్నారులతో కోలాటం ఆకట్టుకున్నాయి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు దసరా దేవి శరణవరాత్రులలో భాగంగా దుర్గాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రాజలక్ష్మి అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఈవో గోలమారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు ఆలయ అర్చకులు అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనార్థం రాజలక్ష్మి అమ్మవారికి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ మాత మహిషాసుర మర్దినిగా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలు పర్యవేక్షించారు మహిషాసుర మర్దిని శరణు శరణు భక్తుల శరణఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలమురళీకృష్ణ కార్యదర్శి సూర్య వెంకట సుబ్బారావు కోశాధికారి రామడుగు రమేష్ కార్యవర్గ ఆధ్వర్యంలో అమ్మవారికి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారికి విశేష జలాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఉభయదాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వలరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 60 యాదవ కుటుంబాలు టీడీపీలో చేరాయి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఆధారాలు లేని కేసులు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని ప్రభుత్వానికి గంగిరెద్దుల్లా తలాడించే అధికారులు ఉన్నన్ని రోజులు మీ ఆటలు సాగుతూనే ఉంటాయన్నారు వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే చంద్రబాబు చేసిన తప్పేంటో చెప్పండి ఆధారాలు చూపించండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాము వైసీపీ నుండి టీడీపీలో చేరినట్లుగా వారు తెలిపారు కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు ఆళ్ల నాజర్రెడ్డి గుమ్మ గంగరాజు దేవినేని చలమయ్య గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వేలాది మంది 2,30,000 మంది ట్రైన్ అప్ అయ్యారు 75 నుంచి 80,000 మంది ఉద్యోగాలు సంపాదించుకుని అనేక దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల నుంచి వివిధ బలహీన వర్గాల కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి వాళ్ళకి స్కిల్స్ ఏర్పరిస్తే ఎక్కడో ఉద్యోగం సంపాదించుకుంటారు మంచి బ్రతుకు బతుకుతారు వాళ్ళ నాన్న వ్యవసాయం చేశాడు లేదా వాళ్ళ నాన్న కూలి చేశాడు కాబట్టి అలాగే మిగిలిపోకూడదు ఆ కుటుంబాలు కూడా సమాజంలో ఉన్న ఇతర వర్గాలతో పాటు ఉన్నత వర్గాలతో పాటు ఇతర దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అత్యున్నతమైన స్థానంలో ఉండాలంటే ఆశతో ఆకాంక్షతో ఆలోచనతో ఒక ఆశయంతో
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీరు తప్పు జరిగితే చూపించండి. నంజాల పోయి దొంగల్లాగా దోపిడీ దొరల్లాగా జోబులు కొట్టే వాళ్ళగా నంజాల పోయి అరెస్ట్ చేస్తారా? ఆ రోజుకి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారా? ఎందుకు పెట్టలేకపోయారు? మీరు పేరు ఎందుకు పెట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ముద్దాయని ఎఫ్ఐఆర్ లో పేరుందా? 14 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించే స్వర్ణాంధ్రప్రదేశ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు చుండి శ్యామ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ప్రకాశం జిల్లా టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్యామ్ మాట్లాడుతూ ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ఏదైనా ఒక కారణం ఉంటుందని, ఏ కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి ఇంతవరకు ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ మార్కాపురం నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షుడు బూదాల జాన్ డేవిడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో పరిపాలన దాక్షకుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్టుతో తన దురాక్రాంతంతో ఈరోజు జైల్లో పెట్టించారు. అక్కడ ఏదైనా ఒక తప్పు చేస్తే దానికి ఒక సబ్జెక్ట్ ఉండిద్ది, ఇదిగో ఫలాంది ఎక్కడ ఇది చేసాడను, ఫలాంది ఎక్కడ ఎట్లా చేస్తే మేము జైల్లో వేసామనో ఉండిద్ది. ఏమీ లేదు. ఈరోజు జడ్జీలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఉంది. అందుకు నిరసనగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు అనంతపురంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర ఒకటి ప్రారంభించారు. ఈ యాత్ర దాదాపు 300 కిలోమీటర్ల పైచీలకు కనిగిరి నియోజకవర్గం చేరుకోవటం జరిగింది. ఎస్సీల్ని నిర్వీర్యం చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. దాన్ని వివరిస్తూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టు ని అందరికీ ఎస్సీ ప్రజలకు చెబుతూ మా అధినాయకుడు ఎంఎస్ రాజు గారు రేపు 25వ తారీఖు ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, అట్లాగే అన్న కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గం అయిన మార్కాపురం నియోజకవర్గం అయిన పొదిలి మీదుగా సైకిల్ యాత్ర దర్శి చేరింది కాబట్టి పొదిలిలో ఒక బహిరంగ సభ, ఇవన్నీ ఎస్సీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఏ విధంగా అణగారిపోయారు ఈ 4.5 సంవత్సరంలో అవి వివరిస్తూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆయన యాత్ర 26వ తారీఖు చేరుతుంది. మా ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారిని కలిసి ప్రెస్ ద్వారా ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటల్ని ఎండగడుతూ మా దళిత ప్రజల మొత్తం ఏకమై 26వ తారీఖు సాయంత్రం పొదిల్ నియోజకవర్గం చేరుకొని మేము అరిచే మాట జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వినపడాలని కోరుకుంటూ ఈ పండగ సమయంలో కూడా మీరు మీడియా మిత్రులు వచ్చి మా వాయిస్ని ప్రజల్లోకి పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బహిరంగంగా ప్రదేశాలలో ధూమపానం మద్యపానం సేవించడం నిషేధమని ప్రకాశం జిల్లా పొదిలి ఎస్ఐ వెంకట సైదులు అన్నారు. ఎవరైనా బహిరంగంగా మద్యపానం ధూమపానం సేవిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమని, నడిపే వారికే కాకుండా ఎదుటివారికి కూడా వారి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ముమ్మరంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హోటల్స్ రెస్టారెంట్లలో మద్యం సేవించి చట్ట వ్యతిరేకమని అలా సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అలానే బహిరంగ ప్రదేశాలలో ధూమపానం కూడా నిషేధమని, ప్రొగ తాగే వారి వల్ల పక్కవారు ఇబ్బందులకు గురవుతారని, కాబట్టి బహిరంగ ప్రదేశాలలో మద్యపానం ధూమపానం నిషేధమని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం అనేది ఇది చట్టరీత్యా నేరము. అదేవిధంగా ఈ చిన్నపిల్లలకి
టొబాకో ప్రొడక్ట్స్ అమ్మటం కూడా అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దానికి సంబంధించి సిఓటిపి యాక్ట్ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 కింద దానికి జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కంటిన్యూషన్గా జరిగేదే మద్యపానము అదే ధూమపానము అనేది బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దాని కనుక ఎవరైనా ఉల్లంఘించినచో చట్ట ప్రకారము దానికి ఎంత అయితే ఫైన్ ఉందో ఆ ఫైన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పొదిలి పట్టణము మరియు చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ తాగేసి కొంత ఇబ్బందికర పరిస్థితి, ప్లస్ అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ తాగి అక్కడ నుంచి టూ వీలర్స్ మీద డ్రంకన్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఓపెన్ డ్రింకింగ్ దొరికితే ఖచ్చితంగా ఈ జైలుకు పంపించడం కూడా జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ అనేది చిన్న చిన్న గొడవలకు కారణం అవుతుంది, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్కి అక్కడ తాగేసి బైకుల మీద వస్తుంటారు కాబట్టి యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చేయడం అనేది మా పొదిలి పోలీసు యొక్క దాని మీద ప్రత్యేక ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో స్థానిక మూడు రోడ్ల కోడలిలో గల శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర దేవస్థానం నందు దుర్గాష్టమి సందర్భంగా భైరవనంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించగా భక్తుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వరుసగా 9 రోజుల పూజలు నిర్వహించి ఈ రోజు అమ్మవారి విశేష పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరూ కాయా కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం అందరూ అమ్మవారి హారతిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, ధర్మకర్త భైరవానంద స్వామి, మహిళలు, ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కార్యనిర్వాహక కార్యదర్శి ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్ రావాద్రిలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దసరా మహోత్సవం పురస్కరించుకుని దేవస్థానంలో మూల విరాట్లకు ఆలయ అర్చకులు కారంపూడి రమణాచార్యులు సాయిలతో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ఉత్సవ మూర్తులకు ఊరేగింపుగా తీసుకువెళ్లి జమ్మి చెట్టు కింద గ్రామ పెద్దల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన నిత్య శ్రేయోభిలాషి జవ్వాజి విజయభాస్కర్ రావు మాట్లాడుతూ దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొనడం జరిగిందన్నారు. శ్రావణ నక్షత్రంలో కలిసిన అశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది, అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి అని చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యమన్నట్లుగా దైవ పురాణం చెప్తుంది. కనుక ఆ గ్రామ ప్రజలలో మంచి చేయాలని చేసే పనిలో దైవం అనుగ్రహంతో విజయం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి వెంకటేశ్వర్లు, కొలగట్ల భాస్కరారెడ్డి, జవ్వాజి సాయికృష్ణ, కసెట్టి జగన్ బాబు, వాడెల కృష్ణప్రసాద్, ఈర్ల వెంకటయ్య, గోసు వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మహిషాసురుడనే రాక్షసుడును అంతరించినందుకు, అంతమొందించేందుకు సమస్త లోకాలతో కల్లా శక్తివంతురాలిగా దుర్గాదేవి అవతరించి 9 రోజుల పాటు ఆ రాక్షసుడితో పోరాడి చివరి రోజు అతనిని అంతమొందించి అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించిందని ఖ్యాతి. ప్రకాశం జిల్లా కొమరలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో దుర్గాష్టమిని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటయ్య, రమణయ్య ఆలయ కమిటీ వారు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించగా ఆదివారం రాత్రి 8 గంటల నుండి కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారిలో అమ్మవారి రూపంలో మరియు శివుడు, రాక్షసుడు, సాయిబాబా వేషధారణలు వెలిసి వేసిన వ్యక్తులు ప్రధాన రహదారిలో నాట్యం చేస్తూ అమ్మవారు రాక్షస సంహారాన్ని చేసే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకట రమణ మాట్లాడుతూ కొమరలు మండలంలో ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో మండల ప్రజలు పాల్గొని వీక్షించారని, రహదారి మొత్తం ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి ఆశీస్సులతో దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుడి వధించడంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం అందరూ అమ్మవారి హారతిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, ఆరివయస సోదరులు, మహిళలు, మండలంలోని ప్రజలు, చిన్నారులు మరియు ట్రాఫిక్ సమస్య నియంత్రణ చేస్తూ పోలీసులు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలరాజు ఇంట్లో దుండగులు పడి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 4 లక్షల రూపాయల బంగారు వస్తువులు అపహరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎన్ఎస్ నగర్లోని నివాసముంటున్న అర్థవీడు హెడ్ కానిస్టేబుల్ గోపాలరాజు ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను బ్రేక్ చేసి 4 లక్షల రూపాయల నగదు, 2 లక్షల రూపాయల బంగారం, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ గోపాలరాజు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్ఐ వెంకటేష్ పర్లాద్బురలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు. పోలీసుల విధులు నిర్వహిస్తున్న గోపాలరాజు ఇంట్లోనే దొంగతనం జరిగితే ఇతరుల పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు దసరా పండుగ ఒకటి. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామాలయంలో దేవీ నవరాత్రి వేడుకలు సంబరాన్ని అమరాన్ని అంటాయి. నిన్న విజయదశమి పండుగ సందర్భంగా వేకోజాము నుండి పలువురు దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కటాక్షం తమపై ఉండాలని పలువురు భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. నేడు రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు కట్టా సతీష్ శాస్త్రి తెలిపారు. ఆలయ పురోహితులు కట్టా సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారు దర్శనం కొరకు ఆలయానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. అపరకట్టిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురిచేడు మండలంలో వేలాపాలలేని విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయం గురించి విద్యుత్ అధికారులను అడగగా ఉన్నతాధికారులు లోడ్ రిజర్వ్డ్ తీసుకుంటారని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని, తమకు కూడా తెలియట్లేదని చెప్తున్నారు. మండలంలోని రైతులు తమ వేసిన ఫైర్లకు విద్యుత్ కొరతతో సకాలంలో నీళ్లు పెట్టలేక, విద్యుత్ లేక మోటార్లు ఆడక వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పైర్లు వేసుకుని వాటికి సకాలంలో నీటిని కట్టుకోలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలు పగలు రాత్రిని తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఇటు ప్రజలతో పాటు అటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న హోటల్స్ నిర్వాహకులు, అలాగే పలు రకాల వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారాలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా విద్యుత్ అధికారులు ప్రకటిత విద్యుత్ కోతలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్థానిక ప్రజలు విద్యుత్ అధికారులను కోరుతున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో వైఎస్ఆర్ బీఎస్ఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ క్రికెట్ పోటీల్లో 32 జట్లు పాల్గొనే వైఎస్ఆర్ బీఎస్ఆర్ రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు 1,11,000 రూపాయలు గెలుచుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా 2వ స్థానంలో నిలిచిన జట్టుకు 80,000 రూపాయలు, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 60,000 రూపాయలు, 4వ స్థానంలో నిలిచిన జట్టుకు 20,000 రూపాయలు నగదుతో 20,000 రూపాయల నగదుతో పాటు షీల్డ్ అందజేస్తున్నట్లు వైఎస్ఆర్ బీఎస్ఆర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తెలియజేశారు. రేపు మంగళవారం టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు, క్రీడాకారులు, అభిమానులు విచ్చేసి క్రికెట్ పోటీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కుమ్మరాం కట్ట వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సింగిల్ రోడ్లో 2 వాహనాలు ఒకేసారి రావడం వలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆటోలు, స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ఇష్టారాజ్యంగా రోడ్లపై నిలిపివేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. అమ్మవారి శాల రోడ్డులో కూడా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ సమస్య వలన అమ్మవారి శాలకు వచ్చే భక్తులు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్. స్మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.